ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలంటే ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ ఉండాలి అంటే ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి సెలబ్రిటీలు ఎక్కువ ఉంటారంటే సినిమా వాళ్ళు క్రికెట్ రాజకీయ రాజకీయ నాయకులు ఓట్లో ఇప్పుడు ఎన్నికలు ఇది కాబట్టి వాళ్ళు అంబాసిడర్లుగా పనిచేయరు కాబట్టి సినిమా వాళ్ళని కానీ క్రికెటర్స్ని కానీ పెడతారు అయితే క్రికెటర్స్ ఇప్పుడు ఎంఎస్ ధోని జార్ఖండ్లో జరగబోతున్న ఎన్నికలకి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే ఈసీ నిర్ణయించింది దానికి పర్మిషన్ కూడా ధోని ఇచ్చాడు ఇప్పుడు ధోని ఫోటోతో అక్కడ అవేర్నెస్ తీసుకొస్తారనమాట వాటర్లలో అలాగే ఈ నవంబర్ పదమూడు ఇరవై తారీఖుల్లో జార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం అక్కడ ఎనభై యొక్క సీట్లు ఉన్నాయి ఈ ఎనభై యొక్క సీట్లకు గాను రెండు విడతల్లో జరగబోతున్నాయి ఎవరిది గెలుపు ఎవరు వాటం అనేది ధోని సంబంధం లేదు కాకపోతే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వరకు మాత్రమే ఆయన అంబాసిడర్గా పనిచేస్తారు ఒక్క రూపాయి కూడా తీసుకురా ఆయన మొత్తం ఇదంతా కూడా ఉచితంగా ప్రజల కోసం అవేర్నెస్ తీసుకురావడానికి ఆయన ఫోటోని అయితే ఈసీ ఉపయోగించుకోవచ్చు నిన్న ఈసీ ఆఫీసర్ రవికుమార్ గారు అయితే దీన్ని ధృవీకరించారు